గుడ్ మార్నింగ్, నేను సరిత. ఈరోజు ప్రముఖ వార్తాపత్రికల్లో ఉన్న హెడ్లైన్స్ చూద్దాము. ముందుగా ఈనాడు. ఫాస్టాగ్ గడువు పొడిగింపు, ఫిబ్రవరి 15 వరకు నగదు చెల్లింపులకు వెసులుబాటు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమలు. గచ్చిబౌలి శంషాబాద్ బాహ్యవలయ రహదారిలోని నానక్రామ్ గుడ టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ కోసం బారులు తీరిన వాహనదారులు, తెలుగు రాష్ట్రాల సీజేల బదిలీ ఉత్తర్వుల జారీ, తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ హిమా కోహ్లీ నియామకం, రాష్ట్రపతి ఆమోదముద్రతో నోటిఫికేషన్ జారీ చేసిన న్యాయశాఖ, ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ మెరుగైనది, మరిన్ని సేవలు అందించేందుకు చేరేందుకు నిర్ణయం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల, త్వరలో మేడ్ ఇన్ ఇండియా టీకా దేశంలో ప్రజలందరికీ అందిస్తాం, ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కి సిద్ధంగా ఉన్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన, పడి లేచిన కెరటన్లా నేనొచ్చే సాయిక సందడే క్రీడా కథన సమాహారం, అదిగో ఆశల వాకిలి, 2021 టీకాతో స్వాగతం, కొత్తగా 400 చికిత్సలు, ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్యశ్రీ అనుసంధాన ఫలితం, రాష్ట్రంలో ఏకకాలంలో 2 పథకాలు అమలు, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 77.19 లక్షల కుటుంబాలు, కేంద్ర పథకం నిధులు ఇచ్చేది 26.11 లక్షల కుటుంబాలకే, ఇతర రాష్ట్రాల్లో వైద్య సేవలతో వలస కార్మికులకు వెసులుబాటు, ధరణికి మరిన్ని మెరుగులు, 60 రోజుల్లో భూ సమస్యల పరిష్కారం, జిల్లాకో ట్రిబ్యునల్ అందరికీ పాస్ పుస్తకాల జారీ, సాదా బైనామాలకు యాజమాని హక్కులు, పాస్పోర్టుతో ప్రవాసీ భూముల రిజిస్ట్రేషన్, సమీక్షలో సీఎం ఆదేశాలు, పోర్టల్ ఆదేశించిన ఫలితాలు సాధిస్తోందని సంతృప్తి, ప్రభుత్వ ఉద్యోగులకు 15% జీతాల పెంపు, వేతన సవరణ సంఘం సిఫార్సు, సీఎస్ సోమేష్ కుమార్ కు సీల్డ్ కవర్ లో నివేదిక, అధ్యయనం చేసిన సీఎం కు నివేదిస్తామని సీఎస్ వెల్లడి, టీజీఓల డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు రాజేందర్, టీజీఓల సంఘం అధ్యక్షురాలు మమత తదితరులు, జనవరి 3వ వారంలో వేతన సవరణ, త్వరలోనే అన్ని సంఘాల వారితో సమావేశం, ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు వారంలో రప్పిస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. ఇప్పటి వరకు ఈనాడు చూసాము, ఇప్పుడు సాక్షి చూద్దాం. ఏ క్షణంలోనైనా కరోనా వ్యాక్సిన్, కొత్త ఏడాది శుభవార్త, న్యూ ఇయర్ మంత్ర ఇదేనన్న ప్రధాని, టీకా వచ్చినా జాగ్రత్తగాని. సిబిఎస్ఈ పరీక్షలను మే 4 నుంచి నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రక్రియలు ప్రకటించారు. 10వ తరగతి 12వ తరగతి బోర్డు పరీక్షలు 2021 మే 4 నుంచి 2021 జూన్ 10 వరకు జరుగుతాయని, పరీక్షా ఫలితాలు 2021 జూలై 15 నాటికి ప్రకటిస్తామని తెలిపారు. హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ హిమా కోహ్లీ, రాష్ట్ర హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా బదిలీపై వెళ్తున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గురువారం అర్ధరాత్రి ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రఖ్యాత ఒపేరా హౌస్ హార్డర్ బ్రిడ్జ్ వద్ద వేడుకలు, ఆయుష్మాన్తో ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం, రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో కేంద్ర పథకం అమలుకు చర్యలు, ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ల అనుసంధానం, 400కు పైగా కొత్త వ్యాధులకు ఉచిత చికిత్స, తెలంగాణకు కేంద్రం నుంచి 250 కోట్ల వరకు నిధులు, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షల నేపథ్యంలో గురువారం రాత్రి నిర్మాణాంశంగా హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్, 2 జిల్లాల్లో వ్యాక్సిన్ డ్రై రన్, రేపు హైదరాబాద్ మహబూబ్ నగర్ లో నిర్వహణకు ఏర్పాట్లు, కలెక్టర్ల భుజాలపై ధరణి, సమస్యలు పరిష్కరించాల్సింది వారే, 60 రోజుల్లోగా పార్ట్ బిలోని భూముల వివాదాన్ని పరిష్కరించాలి, 22/A లోని భూములపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలి, భూ వివాదాలపై కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాకో రెవెన్యూ ట్రిబ్యునల్, ధరణిపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం, ఫిట్మెంట్ 25%, రాష్ట్ర ప్రభుత్వానికి పిఆర్సీ కమిటీ సిఫారసు, సిఎస్ కు నివేదిక అందజేసిన బిస్వాల్ కమిటీ, కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ పతనమైన నేపథ్యంలో 25% ఫిట్మెంట్ సాధ్యమని అభిప్రాయపడ్డ కమిటీ, జనవరి 1వ వారంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు, 3వ వారంలో వేతన సవరణకు ప్రకటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకు సాక్షి చూసాము, ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాము. ఫిబ్రవరి 15 వరకు ఫాస్టాగ్ గడువు పెంపు, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం, కొత్త ఏడాదిలో కోవిడ్ వ్యాక్సిన్, డీసీజీఐ టీకా భద్రత సామర్థ్యంపై రాజీ పడబోమని స్పష్టీకరణ, రేపు దేశమంతటా డ్రై రన్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నత స్థాయి సమీక్ష, రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు, కొత్త సంవత్సరంలో వ్యాక్సినేషన్ ఎయిమ్స్, మన టీకానే, అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ మోదీ వెల్లడి, దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందజేస్తామని, అది కూడా మన దేశంలో తయారైన దాన్నే ఇస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సిద్ధమైనట్లు వెల్లడించారు. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతోందని, అయినా అత్యంత అప్రమత్తంగానే ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ప్రధాని గుజరాత్లోని రాజ్కోట్లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. నమస్తే తెలంగాణ చూద్దాం. ప్రగతి భవన్ లో గురువారం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీఓ అధ్యక్షురాలు మమత తదితరులు, నెలాఖరులోగా పదోన్నతులు,
6-7 తేదీల్లో పిఆర్సీపై సమావేశం. అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఉద్యోగులు రాష్ట్రానికి, ప్రభుత్వ ఉద్యోగులతో సీఎం కేసీఆర్. వారితో కలిసి సహపంక్తి భోజనం, త్వరలో మళ్లీ కలుద్దామని హామీ. పార్ట్ బిలోని భూముల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల్లోని కేసుల పరిష్కారానికి కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రిబ్యునల్. 60 రోజుల్లో ధరణి వెబ్సైట్ లో అందుబాటులోకి మరిన్ని ఆప్షన్లు. సాదా భైనమా దరఖాస్తులకు సత్వర పరిష్కారం. పాస్పోర్ట్ నెంబర్తో ఎన్ఆర్ఐ భూముల రిజిస్ట్రేషన్. సెత్వార్ వ్యత్యాసాలపై కలెక్టర్ విచారణ, తుది నిర్ణయం. ధరణికి ముందు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల మ్యూటియేషన్. ఆన్లైన్లో ఈసీ మార్కెట్ వాల్యూ సర్టిఫికేషన్. ఇనాం భూముల సాగుదారులకు అక్యుపెన్సీ సర్టిఫికేట్. కంపెనీల వ్యవసాయ భూముల క్రయ విక్రయాలకు ఛాన్స్. ధరణిపై సమీక్షలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. పోతున్నది పాత యుగం, పోనీ పోనీ, వస్తున్నది కొత్త తరం, రాణి రాణి. దిశమలలై ఉన్న లతా విసరమ్మలకు కుసుమాలై వసనావలి కాని కాని. నైరాశ్యం అలుముకునే నరహృదయములో నవతిమిరం పరుచుకునే గిరివదనములో తరుణారుణ దావనాల కీలావలలు చెలరేగుట బింబించును నవకవనములో దాశరథి. ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ ఒకేసారి మొత్తం 8.5% చెల్లింపు, 6 కోట్ల మందికి ప్రయోజనకరం. 6 నెలల వాహన పన్ను 267 కోట్ల రద్దు. ముఖ్యమంత్రి నూతన సంవత్సర కానుక 8,37,811 మంది వాహనదారులకు లబ్ధి. తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా సీజే జస్టిస్ హిమా కోహ్లీ నియామకంపై రాష్ట్రపతి ఉత్తర్వులు. 10 లక్షల పై చిలుకు నగలకు రికార్డు తప్పనిసరి. పిఎంఎల్ఏ పరిధిలోకి బంగారం రత్నాల డీలర్లు. సిబిఎస్ఈ పరీక్షలు 4 నుంచి 10, 12 క్లాసుల పరీక్షల తేదీలు ప్రకటించిన కేంద్రం. 15 లోపు ఫలితాల వెల్లడి. కార్లు మరింత పిరం. కొత్త సంవత్సరంలో వాహనదారుల మోత 5% వరకు పెంపు. ఫాస్టాగ్ గడువు 15 ఫిబ్రవరి మరోసారి పొడిగించిన కేంద్ర ప్రభుత్వం. సినీ నటుడు నరసింగ్ యాదవ్ కన్నుమూత, కొంతకాలంగా అనారోగ్యం పరిస్థితి, విషమించి మృతి. క్రాస్ ఓటింగ్కు 5 కోట్లు, గైర్హాజర్కు 3 కోట్లు. ఇది స్టీఫెన్ సన్కు టీడీపీ ఇచ్చిన ఆఫర్. చంద్రబాబు ముందే రేవంత్ రెడ్డి డీల్. 50 లక్షలు జెరూసలేం టికెట్. ఈడీకి 4 మత్తయ్య వాంగ్మూలం. ఓటుకు నోటు కేసులో బెగుస్తున్న ఉచ్చు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు ఇచ్చేందుకు తెచ్చిన నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి ఫైల్. ఇప్పటి వరకు నమస్తే తెలంగాణ చూసాము, ఇప్పుడు వెలుగు చూద్దాం. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుపై ఎంక్వైరీ. మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటన, రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఆర్టీసీలో 1,000 పాత బస్సులు అమ్మే ప్లాన్, వాటి స్థానంలో ప్రైవేట్ బస్సులు తీసుకునే ప్రయత్నం. ఇటీవల 100,000 కిలోమీటర్ల తగ్గింపుతో ప్రైవేటుకు లాభం. ఆర్టీసీని ప్రైవేటీపరం చేసే కుట్ర అంటున్న యూనియన్లు. ఫిట్మెంట్ 27% లేదా 32% రాష్ట్ర ప్రభుత్వానికి పిఆర్సీ సిఫారసు. దేశీ వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి ఇచ్చేందుకు ఏర్పాట్లు ప్రధాని మోడీ. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా రూల్స్ పాటించాలి. గ్లోబల్ హెల్త్ కు కేంద్రంగా ఇండియా మారుతుందని ధీమా. గుజరాత్ లోని రాజ్కోట్ లో ఎయిమ్స్ కు శంకుస్థాపన. కరోనా టైంలో సెలబ్రేషన్లా కట్టడి చేస్తున్నామంటూనే పర్మిషన్లు ఇస్తారా? విపత్తును సీరియస్ గా తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్. సెలబ్రేషన్లు నిషేధించి 144 సెక్షన్ అమలును పరిశీలించాలని సూచన. నయాసాలు వచ్చేసింది. కరోనా కల్లోలానికి ఫుల్ స్టాప్ పెడుతూ వ్యాక్సిన్ని మోసుకొచ్చింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి సెలబ్రేషన్ల జోష్ తగ్గినా అందరిలో కొత్త ఆశలు చిగురించాయి. గురువారం రాత్రి వారణాసిలో నిర్వహించిన గంగాహారతిలో కొత్త సంవత్సరానికి ఇట్లా స్వాగతం పలికారు. నరసింగ్ యాదవ్ కన్నుమూత. సినీ యాక్టర్ నరసింగ్ యాదవ్ 57 సంవత్సరాలు కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన 8 నెలలుగా కోమాలోనే ఉన్నారు. మే 4 నుంచి సిబిఎస్ఈ ఎగ్జామ్స్. సిబిఎస్ఈ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 4 నుంచి జూన్ 10 వరకు పరీక్షలు జరుగుతాయని కేంద్ర మంత్రి రమేష్ ప్రక్రియలు తెలిపారు. జూలై 15 రిజల్ట్స్ ఇస్తామన్నారు. ఫాస్టాగ్ 15 ఫిబ్రవరి వరకు వాయిదా. నేషనల్ హైవేలపై టోల్ గేట్ల వద్ద ఆగకుండా వెళ్లేందుకు వీలుగా అన్ని 4-వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం 15 ఫిబ్రవరికు వాయిదా వేసింది. హైదరాబాద్ మహబూబ్ నగర్ లో వ్యాక్సిన్ డ్రై రన్ రేపు నిర్వహించడానికి రాష్ట సర్కారు ఏర్పాట్లు. ప్రాసెస్ పై ఆ జిల్లాల ఆఫీసర్లకు నేడు ట్రైనింగ్. కనీసం 6 సెంటర్లలో జరపాలని ప్లానింగ్. ఇప్పటి వరకు వెలుగు చూసాము, ఇప్పుడు విజయనాంధ్ర చూద్దాం. చరిత్ర సృష్టించిన ఉమ్మడి కరీంనగర్. బండి నియామకంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు. చెన్నమనేని పౌరసత్వంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన. నియామక ఉత్తర్వులకు రాష్ట్రపతి ఆమోదం. విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ సీరియస్. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటన. మరింత పటిష్టంగా ధరణి పోర్టల్. లోపాలను సరిదిద్ది ముందుకు వెళ్లాలి, రైతులకు సులువుగా ఉండాలనే ధరణి. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష. ఎన్నికల కోసం రాహుల్ అడుగులు. న్యూ ఇయర్ వేడుకలు ఎందుకు బ్యాన్ చేయలేదు? కొత్త రకం వైరస్ ప్రమాదమని హెచ్చరిస్తున్నా పట్టించుకోరా? తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం. కరోనా వ్యాక్సిన్ కోసం ఏర్పాట్లు పూర్తి. చివరి దశలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి. వ్యాక్సినేషన్ కోసం సమిష్టిగా ముందుకు సాగుతాం. 2020 ఆరోగ్య జాగ్రత్తలను పాటించేలా చేసింది. కష్టపడ్డ ఆరోగ్య కార్యకర్తలందరికీ 2020 సంవత్సరం అంకితం. రాజ్కోట్ ఎయిమ్స్ కి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ. ఇవి ఈ రోజు వరకు ఉన్న ప్రముఖ వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్. నమస్కారం.